ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి కార్యక్రమ సందర్శక మహాశయులందరికీ కూడా శుభస్వాగతం. మిథున రాశి వారికి జూలై నెల ఎలా ఉంది తెలుసుకుందాం. మిథున రాశి గురుబలం ఉన్న రాశి, అయినప్పటికీ కూడా జూలై నెలలో కుజ రాహు గ్రహ సంచారాలు మనకు అనుకూలంగా ఉండాలంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళటం, 108 ప్రదక్షిణలు చేయటం, పుట్టలో పాలు పోయటం, అలాగే స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని ఓం శ్రీ కార్తికేయ నమః అనే మంత్రం జపిస్తూ ఆ రోజంతా కూడా మంగళవారం స్వామివారి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా అంగారకుడి యొక్క అనుగ్రహం పొందాలంటే అంగారక ముద్రతో ప్రాణాయామం చేసుకుంటూ ఓం క్రాం క్రీం క్రోం సహ ఓం భూర్భోస్వహ అంగారకాయ నమః ఈ మంత్రాన్ని ప్రాణాయామపూర్వకంగా జపించాలి. దానివల్ల మనకు కుజుడి యొక్క అనుగ్రహం, రాహు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. జాతక ఎక్కువ మీరు అనవసరంగా జాతక ప్రాధాన్యానికి అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే స్థూలంగా పంచాంగ పఠనంలో చూసాం, అది దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడమే. శనిత్రయోదశ నాడు తైలాభిషేకం చేయటం, గోవులకు తెలగబండి పెట్టడం, ఇది చేయడం వల్ల మనకు ఏదైనా దోషం ఉంటే గ్రహదోషం అది తొలగిపోతుంది. గురుబలం ఉంది కనుక ఇవి మనకు ఇబ్బంది కలిగించవు. తర్వాత ఏవైనా పోటీలు ఇలాంటివి జరిగినప్పుడు, వాగ్వాదాలు జరిగినప్పుడు దూరంగా ఉండటం మంచిది. ఈ నెల అనుకూలంగా లేదు, మితిమీరిన ఖర్చులు ఉంటాయి, వ్యాపార వ్యవహారాల్లో శ్రమ కలుగుతుంది, ఫలితం సరిగా ఉండదు. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే తప్ప ఉద్యోగస్తులకు కూడా అపనందులు కలిగే అవకాశం ఉంది. అందుకు పైగా ఈ నెలలో యంత్రాలు వాహనాలు మూలబడతాయి, వాటిని బాగు చేయించుకోవాలి. కొంచెం అందుచేత ఆ దృష్టిలో జాగ్రత్తగా మనం ప్రవర్తించినట్లయితే ఈ దోషాలు రాకుండా మన అంగారు కూడా రక్షిస్తాడు, రాహు యొక్క బలం కూడా బాగుంటుంది. శుభం భవతు.